నమస్తే అండి, నేను రజాక్. పండుగ రోజు మెడలో కాణితో కనిపించిన సురేఖవాణి అసలు నిటిజన్ లేమని కామెంట్ చేస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సురేఖవాణి ఒకరు. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో అక్క, పిన్ని, వదిన, ఆంటీ వంటి విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులు మెప్పించింది. ఈ మధ్య కాలంలో సురేఖవాణి సినిమాలో నటించడం పూర్తిగా తగ్గించారు. ఈమెకు సినిమా అవకాశాలు రాక సినిమాలకు దూరంగా ఉన్నారు, లేక మరిదైనా కారణమో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో పూర్తిగా సినిమాలకు దూరం అవుతున్నారని మాత్రం తెలుస్తుంది. ఇక సురేఖవాణి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గానే ఉన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో అందరూ పూర్తిగా ఇంటికే పరిమితం కావడంతో ఆ సమయంలో ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇన్స్టాగ్రామ్ వేదికగా తన కుమార్తె సుప్రీతతో కలిసి సురేఖవాణి చేస్తున్నటువంటి రచ్చం మామూలుగా లేదు. ఇలా సోషల్ మీడియాలో పోటీ పోటీ దుస్తులు ధరించి రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులకు సందడి చేయడంతో ఈమెను హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం పలు సినిమా షోలలో సందడి చేస్తున్నారు. ఇకపోతే సురేఖవాణి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు, ఆ విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఎరుపు రంగు చీర కట్టుకుని దిగినటువంటి ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫోటోలు ఈమె మెడలో తాడి వేసుకోవడంతో అందరూ ఒకసారిగా షాకింగ్ గురయ్యారు. సురేఖవాణి మళ్లీ పెళ్లి చేసుకుందా, లేక అసలు ఆమె మెడలో ఏంటి తాడి అని ఆశ్చర్యపోతున్నారు.